మనం గండయోడ్ని మైక్రో ఫ్రీక్వెన్సీస్ ప్రొడ్యూస్ చేయడానికి వాడుకుంటామండి. సో గండయోడ్ ఈజ్ యూజ్డ్ టు జనరేట్ మైక్రో ఫ్రీక్వెన్సీస్. సో వి కాల్డ్ ఇట్ యాజ్ ఎ గన్ ఆసిలేటర్. ఇది వచ్చి దీని యొక్క సింబల్. ఓకే, దీన్ని డిస్కవర్ చేసిన వాటి మీ నేమ్ వచ్చింది జేబీ గన్. 1962లో డిస్కవర్ చేశారు. కొంతమంది 61, 63 అని చెప్తా ఉంటారు పెద్దలు. సో ఇట్స్ నాట్ నెసిటీ. బట్ గన్ డయోడ్లో పేరు ఎట్లా వచ్చిందంటే ఇట్ ఈస్ డిస్కవర్డ్ బై గన్, ద నేమ్ ఆఫ్ సైంటిస్ట్. ఇది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందంటే గన్ ఎఫెక్ట్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. దీంట్లో మేజర్ పార్ట్ వచ్చండి ఈ పాయింట్ వచ్చి మేజర్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. దిస్ నెగటివ్లీ రెసిస్టెన్స్ క్యారెక్టరిస్టిక్స్. అంటే మనం నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్కి ఇస్తాం కదండి, సో లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది విఐ క్యారెక్టరిస్టిక్స్. సేమ్ అట్లాగే దీనికి కూడా క్యారెక్టరిస్టిక్కి ఇస్తాం విఐకి. ఆ టైంలో నెగిటివ్ రెసిస్టెన్స్ క్యారెక్టరిస్టిక్స్ అనేది దీంట్లో అబ్జర్వ్ చేస్తారు మీరు. ఓకే, బికాస్ ఆఫ్ నెగిటివ్ రెసిస్టెన్స్ క్యారెక్టరిస్టిక్స్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్. సో హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్ దగ్గర మనం ఈ గండయోడ్ని వాడతాం, ఆర్ గన్ ఆసిలేటర్ని వాడతాం. మైక్రో ఫ్రీక్వెన్సీ అంటేనే అబవ్ 1 GHz ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. ఓకే, సో ఆటోమేటిక్గా ఇవి హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్లోనే వాడతాం. గ్రూప్ ఆఫ్ గండయోడ్స్ ఆర్ కనెక్టెడ్ టు పర్ఫామ్ ద ఆపరేషన్ లైక్ ఆసిలేటర్. ఇక్కడ వచ్చి చూడండి, గ్రూప్ ఆఫ్ గండయోడ్స్ ఆర్ కనెక్టెడ్. అంటే కొన్ని గండయోడ్స్ దగ్గర పెడితే అది ఎట్లా యాక్ట్ చేస్తుందంటే ఒక ఆసిలేటర్ కింద యాక్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇట్ ఈస్ మేడ్ విత్ గ్యాలియం ఆర్సెనైడ్. సో గ్యాలియం ఆర్సెనైడ్తో డిజైన్ చేస్తుంటారు, అలాగే ఈడియంతో కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. బట్ మనం ఎక్కువగా యూస్ చేసేది వచ్చి గ్యాలియం ఆర్సెనైడ్. ఇది ఏంటంటే ఒక 3-లేయర్ డివైస్, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఇట్ ఈస్ ప్యూర్లీ బయాస్డ్ ఆన్ బేస్డ్ ఆన్ ఎన్ లేయర్. అంటే ఓన్లీ ఎన్ లేయర్తోనే ఈ గండయోడ్ అనేది డిజైన్ చేశారు. సో ఓన్లీ ఎన్ లేయర్ అంటే ఖచ్చితంగా నో పీ లేయర్. అక్కడ పీ లేయర్ అనేది ఎన్ ఉంది అంటే పీ లేనట్టే కదా, ఓన్లీ ఎన్ లేయర్ అన్నారు. సో మనకి ఇక్కడ పీ లేయర్ లేదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. సో గ్యాలియం ఆర్సెనైడ్ని యూజ్ చేసుకుని కంప్లీట్గా ఎన్ లేయర్ బేసిస్తో మనం గండయోడ్ని డిజైన్ చేస్తాం. సో ఆటోమేటిక్గా అన్ని ఎన్ఏ ఉన్నాయంటే అది ఏ ఛార్జ్, నెగిటివ్లీ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ అంటే ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో మెజారిటీ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. సో ఆటోమేటిక్గా మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎవరుంటే వాళ్ళ వల్లే కదా కరెంట్ ఫ్లో అయ్యేది. హోల్స్ ఉంటే హోల్స్ వల్ల అవుతుంది, ఎలక్ట్రాన్స్ ఉంటే ఎలక్ట్రాన్స్ అవుతాయి. మన ఇక్కడ ఎన్ టైప్ లేయర్ మాత్రమే ఉందన్నాం, దానివల్ల మెజారిటీ క్యారియర్స్ మాత్రం ఎలక్ట్రాన్స్ అయ్యాయి. సో ఆటోమేటిక్గా ఓన్లీ ఎలక్ట్రాన్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్ఫర్ ఎలక్ట్రాన్ డివైజ్ అన్నాడు. సో టీఈడి అన్నాడు. సో ఇక్కడ మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ రీజన్ ఎవరంటే ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఓకేనా, అండ్ దీంట్లో ఎలక్ట్రాన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జంప్ అవుతూ ఉంటాయండి. ఇది ఒక మెయిన్ పార్ట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకు అంటే దీన్ని ట్రాన్స్ఫర్ ఎలక్ట్రాన్ డివైజ్ అనడానికి కారణం ఏంటంటే నార్మల్గా పిఎన్ జంక్షన్ డయోడ్లో ఇది మళ్ళీ వస్తుంది, కానీ మళ్ళీ చెప్తాను ఇక్కడ వినండి. నార్మల్గా పిఎన్ జంక్షన్ డయోడ్లో అయితే మనకి వ్యాలెన్సీ బ్యాండ్ అని ఒకటి ఉంటుంది, కండక్షన్ బ్యాండ్ అని ఇక్కడ ఉంటుంది. వోల్టేజ్ ఇవ్వగానే ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవుతుంది. గండయోడ్లో అయితే ఇది పిఎన్ జంక్షన్ అండి. గన్లో అయితే ఇక్కడ వ్యాలెన్సీ బ్యాండ్ ఉంటుంది, నెక్స్ట్ ఈ ఫర్బిడెన్ గ్యాప్ కానీ ఏముండదండి, డైరెక్ట్గా కండక్షన్ బ్యాండ్ ఉంటుంది. కండక్షన్ బ్యాండ్లో కూడా లో లెవెల్ కండక్షను, హై లెవెల్ కండక్షన్ ఉంటుంది. వ్యాలెన్సీ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్ వోల్టేజ్ అప్లై చేయగానే కండక్షన్ బ్యాండ్కి వెళ్తుంది, బట్ లో లెవెల్కి వెళ్తుంది. ఇంకా వోల్టేజ్ అప్లై చేస్తే హై లెవెల్కి వెళ్తుంది. సో ఇట్లా 3 స్టెప్స్లో జరుగుతుంది ప్రాసెస్. బట్ మనకి మన నార్మల్గా చెప్పేది ఏంటంటే వ్యాలెన్సీ నుంచి కండక్షన్ బ్యాండ్కి వెళ్ళింది అని చెప్పుకుంటాం. సో ఎలక్ట్రాన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ ఎలా అవుతున్నాయి, దాన్ని ట్రాన్స్ఫర్ ఎలక్ట్రాన్ డివైజ్ అంటారు, ట్రాన్స్ఫర్ ఎలక్ట్రాన్ డివైజ్. ఓకేనండి, ఓన్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ట్రాన్స్ఫర్ ఎలక్ట్రాన్ డివైజ్. ఒకసారి ఫస్ట్ నుంచి చూడండి, ఫస్ట్ సింబల్ చెప్పుకున్నాం, గన్ అనేవాడు కనిపెట్టాడని చెప్పుకున్నాం, గన్ ఎఫెక్ట్ మీద వర్క్ అవుతుంది. నెగిటివ్ రెసిస్టెన్స్ కోఎఫిషియంట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఓకేనా, సో నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ వల్ల దీన్ని ఏం చేస్తున్నాం, హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్లో వాడుకుంటున్నాం. సో గ్రూప్ ఆఫ్ గన్స్ గండయోడ్స్ని దగ్గర పెడితే అది ఎలా యాక్ట్ చేస్తుందంటే ఒక ఆసిలేటర్ కింద వర్క్ అవుతుంది.
దీన్ని డిజైన్ చేయడానికి మనం గ్యాలియం ఆర్సెనైడ్ అనే మెటీరియల్ తీసుకున్నాం. ఇది ఒక 3 లేయర్ డివైస్, ఓన్లీ ఎన్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ మెటీరియల్ మాత్రమే ఉంటుంది. అంతే తప్ప ఎటువంటి పీ సెమీ కండక్టర్ మనం వాడాం. దీంట్లో ఉండేవన్నీ ఎలక్ట్రాన్స్ కాబట్టి మెజారిటీ ఛార్జ్ కరెస్ ఆటోమేటికలీ ఎలక్ట్రాన్స్. సో దీంట్లో ఎలక్ట్రాన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జంప్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ట్రాన్స్ఫర్ ఎలక్ట్రాన్ డివైస్ అంటారు. జంప్ అవడం కూడా కాదు, మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బేసిస్ మీద జరుగుతుంది. సో టీఈడి అనే పేరు ఎందుకు వచ్చింది, ఎలక్ట్రాన్స్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అందర్ బేస్ ఆర్ వన్ బ్యాండ్ టు అందర్ బ్యాండ్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్ఫర్ ఎలక్ట్రాన్ డివైస్. నెక్స్ట్ దీని యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ చూడండి, ఇదొకటి ఇంపార్టెంట్. సింపుల్ కనెక్షన్ కోసం గోల్డ్ వైర్ వాడారండి. టాప్ వచ్చి క్యాప్ ఇచ్చాడు, బాటమ్ వచ్చి గోల్డెన్ ప్లేట్ యూజ్ చేశారు. గోల్డ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ కండక్టర్ కాబట్టి. ఇన్సులేటర్ కింద ఏమో సిరామిక్ కవర్ యూజ్ చేశారు చుట్టూరు బార్డర్ అంతా. సో సిరామిక్ కవర్ మళ్ళీ గోల్డ్ వైర్తో ఇంటర్నల్ కాంటాక్ట్ పెట్టుకున్నారు. ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్, ఈ డయాగ్రామ్ ఒకసారి నేర్చుకోండి సరిపోతుంది. అట్లాగే లేయర్ స్ట్రక్చర్ చూద్దాం. ఎందుకంటే ఇక్కడ లేయర్ ఇచ్చాడు. ఈ లేయర్లో చూడండి, మనకి ఆల్రెడీ చెప్పాను కదా ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ మాత్రమే ఉంటాయి, సారీ ఓన్లీ 1 టైప్ ఆఫ్ మెటీరియల్ మాత్రమే ఉంటుంది, అది ఎన్ఏ అవుతుంది. ఇదిగోండి ఎన్ బట్ ఇక్కడ చిన్న చేంజ్ చూడండి, కొన్ని చోట్ల ఎన్ ప్లస్ ఉంది, ఒక చోట మాత్రం ఎన్ ఉంది. ఎన్ ప్లస్ అంటే హెవీలీ డోప్డ్ మెటీరియల్, ఎన్ అంటే నామినల్లీ కానీ అంటే సారీ లైట్లీ డోప్డ్ సెమీ కనెక్టింగ్ మెటీరియల్, మళ్ళీ ఎన్ ప్లస్ అంటే మళ్ళీ హెవీలీ డోప్డ్ మెటీరియల్. సో రెండు హెవీలీ డోప్డ్ మెటీరియల్ మధ్య ఒక లైట్లీ డోప్డ్ మెటీరియల్ పెట్టాను. ఎప్పుడైతే నేను పవర్ ఇచ్చానో ఈ లైట్లీ డోప్డ్ నుంచి క్రాస్ అయిపోయి ఎన్ ప్లస్కి మళ్ళీ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఇక్కడికి జంప్ అవుతా ఉంటాయి. యాక్చువల్లీ ప్రాసెస్ జరిగేటప్పుడు బాగా ఎక్కువ హీట్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ హీట్ని మనం కూల్ చేయడానికి హీట్ సింక్ అని చెప్తాము, హీట్ సింక్ ఉంటుంది. బట్ బయట అయితే మనం ఏం చేస్తాం అంటే ఈ గండయాడ్ బెంచ్ దగ్గర ఒక చిన్న ఫ్యాన్ పెడతామంతే అండి. ఓకేనా? సో ఎందుకంటే ఇది ఎక్కువ పవర్ని యూజ్ చేస్తుంది. ఎక్కువ పవర్ యూజ్ చేసామంటే ఆటోమేటిక్గా డివైస్ ఎక్కువ హీట్ని రిలీజ్ చేస్తుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఒక హీట్ సింక్ని పెడతాం. ఇది సింపుల్గా లేయర్ డివైస్, సింపుల్. రెండు ఎన్ ప్లస్లు ఉన్నాయి హెవీలీ డోప్డ్, మధ్యలో ఒక నార్మల్ ఎన్ అంటే లైట్లీ డోప్డ్ మెటీరియల్. ఈ హీట్ సింక్కి ఈ ఎన్ ప్లస్కి మధ్య ఒక మెటాలిక్ కాంటాక్ట్ పెట్టుకున్నాం. అట్లాగే ఎన్ ప్లస్కి అవతల ఎండ్లో కూడా ఒక మెటాలిక్ కాంటాక్ట్ ఉంది. ఒకసారి చూద్దాం. ఇట్ ఈజ్ ఓన్లీ మేడ్ అప్ విత్ ఎన్ లేయర్, అంటే మొత్తం ఎన్ లేయర్తోనే మేడ్ అయిందన్నాడు. ఓకే, కరెక్ట్గానే చెప్పాడు. ఎన్ ప్లస్ ఈజ్ హెవీలీ డోప్ అండ్ ఎన్ ఈజ్ లైట్లీ డోప్. మనం చెప్పుకున్నానే ఎన్ ప్లస్ అనేది ఇప్పుడు హెవీలీ డోప్, ఎన్ అనేది లైట్లీ డోప్. హైలీ అని రాసాం, ఇక లైట్లీ రాసాం. ఎన్ ఈజ్ లైట్లీ డోప్ అండ్ డిఫ్యూజ్డ్ బిట్వీన్ ఎన్ ప్లస్ హైలీ డోప్డ్ రీజియన్. ఇక్కడ చూడండి, ఈ ఎన్ అనేది చాలా లైట్గా డోప్ అయి ఉంటుంది. దీన్ని ఎక్కడ ప్లేస్ చేయడం, డిఫ్యూజ్ అంటే ఈజీగా కలిసిపోతుంది. ఎవరితో? డిఫ్యూజ్డ్ బిట్వీన్ బోత్ హెవీలీ డోప్డ్ రీజియన్స్. ఎన్ అనేది లైట్గా డోప్ అయింది. సో ఇది ఈజీగా రెండు ఎన్ ప్లస్ ఉన్న సబ్స్టెన్స్తో కలిసిపోగలదు. అంటే మనం వోల్టేజ్ అప్లై చేయగానే కలిసిపోతుంది. వి యూజ్ హీట్ సింక్. మన హీట్ సింక్ ఎందుకు వాడతామంటే బికాజ్ ఆపరేషన్ ఆఫ్ గండయోడ్ టేక్స్ ప్లేస్ ఎట్ హయ్యర్ ఫ్రీక్వెన్సీస్. మనం గండయోడ్ అనేది హై ఫ్రీక్వెన్సీలో ఆపరేట్ చేస్తాము, అంటే మోర్ దెన్ 1 GHz ఆపరేట్ చేస్తాము. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ బాగా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అందుకని హీట్ సింక్ వాడు. వీడేం చెప్తున్నాడు, వి యూజ్ హీట్ సింక్ బికాస్ ఆపరేషన్ ఆఫ్ గండయోడ్ టేక్స్ ప్లేస్ ఎట్ హై ఫ్రీక్వెన్సీస్. సో పవర్ ఈజ్ డిసిపేటెడ్. సో హై ఫ్రీక్వెన్సీస్ వాడడం వల్ల కొంత పవర్ అనేది డిసిపేట్ అవుతుంది, అంటే బయటికి వస్తుంది. వీ హ్యావ్ టు కూల్ ద డయోడ్. మనం ఏం చేయాలి, హీట్ వస్తూ ఉంటుంది కాబట్టి డయోడ్ని కూల్ చేయాలి. ఇంకేస్ చేయకపోతే అదర్వైజ్ డయోడ్ విల్ బ్రేక్ డౌన్. మనం కరెక్ట్గా చేయకపోతే కూలింగ్ ప్రాసెస్ అనేది ఆ డయోడ్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం. కానీ ఇక్కడ ఇచ్చిన 4 పాయింట్ల మీనింగ్ ఏంటండి, ఇది కంప్లీట్గా ఎన్ టైప్ స్ట్రక్చరు. దీంట్లో ఎన్ ప్లస్ అంటే హెవీ లీడోప్, ఎన్ అంటే లైట్ లీడోప్. 3rd పాయింట్ వచ్చి ఈ ఎన్ అనేది లైట్ లీడోప్ చేయడం వల్ల సప్లై ఇవ్వగానే ఈ ఎన్ ప్లస్తో ఎన్ అనేది ఈజీగా కలిసిపోతుంది. 4వది హీట్ సింక్. హీట్ సింక్ అనేది ఎక్కడ వాడతామంటే ఇక్కడ హై పవర్స్ యూస్ చేయడం వల్ల, హై ఫ్రీక్వెన్సీ యూస్ చేయడం వల్ల ఎక్కువ పవర్ బయటికి డిసిపేట్ అవుతుంది డయోడ్ నుంచి. ఓకే, సో ఎక్కువ పవర్ రిలీజ్ అవడం వల్ల ఏమవుతుంది, పవర్ అనేది కూడా ఎక్కువ బయటికి వస్తుంది. సో ఆ టైంలో మనం దాన్ని కూల్ చేయకపోతే గన్ డయోడ్ని, అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.
अदरवाइज डायोड विल ब्रेक डाउन. नेक्स्ट वच्ची स्ट्रक्चर ऑफ गन डायोड चूद्दाम. ई स्ट्रक्चर लो चूडंडी, ఒక ఎండ్లో నేమో క్యాథోడ్ తీసుకున్నాడు, ఒక ఎండ్లో యానోడ్ తీసుకున్నాడు. అలాగే బోత్ ఎన్ ప్లస్ సబ్స్టెన్స్ తీసుకున్నాం, అవేమో హెవీ లీడ్ అప్పుడు, ఎన్ అనేది ఏమో లైట్ లీడ్ అప్పుడు. ఓకేనా? సో మనం ఆటోమేటిక్గా మాట్లాడుకుందాం, రెండు హెవీ లీడ్ అప్పుడు మెటీరియల్స్ మధ్య ఒక లైట్ లీడ్ అప్పుడు మెటీరియల్ తీసుకున్నాం, వాటిని ఇండికేట్ చేసాం. హెవీ లీడ్ అప్పుడు, లైట్ లీడ్ అప్పుడు, ఒక పక్కనేమో గోల్డ్ ఫిల్మ్ పెట్టుకున్నాం, ఇంకో పక్కన హీట్ సింక్ పెట్టుకున్నాం. సప్లై ఇవ్వడానికి యానోడ్ క్యాథోడ్ని యూజ్ చేసుకున్నాం. సింపుల్ స్ట్రక్చర్. ఇప్పుడు చూడండి, గ్యాలియం ఆర్సెనైడ్ హ్యాస్ ఎ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఆపరేషన్ బిట్వీన్ 3 to 10 GHz. సో గ్యాలియం ఆర్సెనైడ్ యొక్క రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఎంతండి? 3 to 10 GHz ఫ్రీక్వెన్సీస్ మధ్య ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఒకసారి ఇక్కడ చూడండి, ఇన్ కేస్ నేను క్యాథోడ్కి నెగిటివ్, యానోడ్కి పాజిటివ్ ఇచ్చి ఇక్కడ కనెక్షన్ ఇచ్చా, ఫార్వర్డ్ బయాస్ కండిషన్ ఇస్తే ఏమవ్వాలి? ఇటు నుంచి ఎలక్ట్రాన్స్ అన్ని ఫ్లో అవుతాయి, ఇట్లా పైకి వెళ్ళాలి. సో ఏమవుతుంది, ఇది క్యాథోడ్ అయితే, ఇది యానోడ్ అయితే కింద నుంచి పైకి సప్లై అవుతుంది. ఇట్లా కాదు, మనం ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ ప్రకారం అయితే ఏమవుతుంది, వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి జంప్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఆపరేషన్ ఏం చేస్తున్నాం, ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో పెట్టుకున్నాం. ఇదేం చెప్పాను, సింబల్ ఆఫ్ గన్ డయోడ్. నేను ఒక సప్లై ఇచ్చాను యానోడో పక్కన, క్యాథోడో పక్కన. ఇట్లా ఇవ్వగానే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, స్లోగా ఎప్పుడైతే సప్లై ఇచ్చానప్పుడు ఇది విఐ క్యారెక్టరిస్టిక్స్, పాజిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్ ఇచ్చాను. సో ఎనర్జీ వెళ్ళి కొంచెం రైజ్ అయింది, బాగా రైజ్ అయింది. రైజ్ అయిన తర్వాత కాసేపటికి ఇంకా వోల్టేజ్ పెంచాను, ఇంతకు మించి రైజ్ అవ్వట్లా ఆగిపోయి మళ్ళీ డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది. బాగా డౌన్ అయ్యి మళ్ళీ ఇంకొంచెం వోల్టేజ్ ఇచ్చింది, మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. సో ఈ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో డిక్రీజ్ అయ్యే ప్రాపర్టీని నెగిటివ్ రెసిస్టెన్స్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. దీన్ని నెగిటివ్ రెసిస్టెన్స్ క్యారెక్టరిస్టిక్స్, ఇది ఎట్లా వచ్చిందో డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఇదంతా కండక్షన్ బ్యాండ్ అండి, చూడండి, లెట్ అస్ కన్సిడర్ దిస్ ఇస్ ఆల్ కండక్షన్ బ్యాండ్. ఇక్కడి వరకు కూడా. సో నేను ఇది వ్యాలెన్సీ బ్యాండు, ఇదంతా కండక్షన్ బ్యాండ్లో లో లెవెల్ హై లెవెల్ అనుకున్నాను, వి హై. సో ఇక్కడ ఏమవుతుందంటే, నేను ఎప్పుడైతే ఫస్ట్ ఇనీషియల్గా సప్లై ఇచ్చానో ఈ వ్యాలెన్సీ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ ఏం చేస్తాయి, పైకి జంప్ అవడానికి ట్రై చేస్తాయి. సో నేను ఎప్పుడైతే సప్లై ఇచ్చానో ఏం జరుగుతుంది, ఇనీషియల్గా వ్యాలెన్సీ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ పైకి జంప్ అయ్యడానికి ట్రై చేస్తాయి అండ్ జంప్ అవుతాయి. జంప్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి తెలిసింది ఏంటి, వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ గ్యాలియం ఆర్సెనైడ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, దీంట్లో హై లెవెల్లో కూడా రెండు రీజన్స్ ఉన్నాయి. ఓకే, సో కండక్షన్ బ్యాండ్లో లో లెవెల్, హై లెవెల్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ నుంచి వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి వెళ్తుంది, ఇక్కడ లో లెవెల్లో ఉంటుంది, ఇంకా ఫర్దర్ ఇంక్రీజ్ చేసేవాడికి ఇంకా పైకి వెళ్తుంది. అంటే నార్మల్గా ఇక్కడ ఉన్న గ్రాఫ్ అనేది కండక్షన్ బ్యాండ్ అంటే ఇక్కడికి వెళ్ళింది, ఆ తర్వాత అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇంకా వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే ఇంకా పైకి వెళ్ళింది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఇంక్రీజ్ చేస్తే ఏమవుతాయంటే, ఈ ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ ఇక్కడ చేరిపోవడం వల్ల ఎలక్ట్రానిక్ మూమెంట్ ఉండదు. ఓకే, ఎలక్ట్రాన్స్ హెవీగా అయిపోయి దాని యొక్క మూమెంట్ అనేది తగ్గిపోతుంది, తగ్గిపోయి స్లోగా దానికి ఉన్న ఛార్జ్ ఏదైతే ఉందో, కరెంట్ ఏదైతే ఉందో దాన్ని లూజ్ అవుతుంది. లూజ్ అవుతుంది ఎట్లా అంటే, ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ అయింది, సో ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ అయింది, ఇక్కడ దాకా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఎలక్ట్రాన్స్ అన్నీ ఒక చోట చేరి ఒక బంచ్ కింద ఫామ్ అవుతాయి, ఫామ్ అయ్యి వాటిలో ఉన్న ఛార్జ్ని డిశ్చార్జ్ చేసుకుంటాయి. నువ్వు ఫర్దర్గా ఎంత వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినా, వన్ ప్లేస్ నుంచి ఒక ప్లేస్ జంప్ అయింది, ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ అయింది, ఆ తర్వాత పైకి వెళ్ళే అవకాశం లేదు. లేక ఏం చేస్తుంది, దానికి ఉన్న ఛార్జ్ అంతా డిశ్చార్జ్ చేసుకుంటుంది. సో ఎలక్ట్రాన్ లూజ్ దేర్ ఎనర్జీ. సో లూజ్ అవడం వల్ల ఏమవుతుంది, నేను ఫర్దర్గా ఇంకా వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే అది డ్రాప్ అవడం మొదలుపెట్టింది, స్లోగా డ్రాప్ అయ్యి డ్రాప్ అయ్యి డ్రాప్ అయ్యి వ్యాలీ పాయింట్కి వచ్చేసింది. వ్యాలీ అంటే లీస్ట్ పాయింట్ ఆఫ్ నెగిటివ్ రెసిస్టెన్స్ క్యారెక్టర్. సో ఫస్ట్ ఏమైంది, జీరో వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్లో లో లెవెల్లోకి వచ్చింది, ఇంకా వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే కండక్షన్ బ్యాండ్ లో లెవెల్ నుంచి హై లెవెల్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది, ఇంకా ఫర్దర్గా వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే ఎలక్ట్రాన్స్ అన్నీ ఈ పైన ఉండిపోయి దాని యొక్క ఛార్జ్ కంప్లీట్గా లూజ్ అయ్యి డౌన్ అవడం స్టార్ట్ అయింది. సో కంప్లీట్గా డౌన్ అయింది. ఆ డౌన్ అయిన పాయింట్ డౌన్ వ్యాలీ పాయింట్ అంటాం, హై పాయింట్ ఏదైతే ఉందో దాని థ్రెష్ హోల్డ్ పాయింట్ అనుకోవచ్చు, పీక్ పాయింట్ ఉండొచ్చు. సో ఇక్కడ మీరు కరెక్ట్గా గమనిస్తే ఈ ఇంక్రీజ్ ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ కరెక్ట్గా
ఈ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ పాత్ అయితే ఉందో దీనివల్ల ఏమవుతుందో ఒక ఆసిలేషన్ ప్రొడ్యూస్ అయినట్టే కదా. ఫస్ట్ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ డిక్రీజ్ అయింది, దీనివల్ల ఏమైంది ఒక ఆసిలేషన్ అనేది ప్రొడ్యూస్ అయింది. నేను బల్క్ ఆఫ్ ఎలిమెంట్స్ని వాడితే ఏమవుతుంది? సో బల్క్ ఆఫ్ కండక్టర్స్ని వాడితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి కదా వేవ్స్. సో అపార్ట్ ఆఫ్ దట్ మనం ఒక సింగిల్ పీక్ సంగతి చూద్దాం. అండ్ ఈ మొత్తం గ్రాఫ్లో, విఏ క్యాచ్ గ్రాఫ్లో ఈ పార్ట్ చూడండి, ఫాలింగ్ పాయింట్ ఉంది కదా. సో ఎప్పుడు ఫాల్ అవుతుంది? ఎలక్ట్రాన్ అనేది అప్పర్ లెవెల్ చేరిన తర్వాత కూడా నేను ఓల్టేజ్ ఇంక్రీజ్ చేశా, కానీ పైకి దారుందా? లేదు. సో ఇంకా పైకి యూజ్ చేయడం వల్ల ఏమైంది? ఎనర్జీ డ్రాప్ అయింది. ఇక్కడ ఏమవుతుంది? ఓల్టేజ్ ఇంక్రీజ్ అయితే ఇది కరెంట్ లైన్ కదండి, ఇది ఓల్టేజ్ లైన్. ఓల్టేజ్ లైన్ ఇంక్రీజ్ అయితే కరెంట్ ఇంక్రీజ్ అయింది. ఈ పార్ట్లో నెగిటివ్ టెంపరేచర్లో చూడండి, ఓల్టేజ్ ఇంక్రీజ్ అయితే కరెంట్ ఏమైంది? డిక్రీజ్ అయింది. సో అందుకని దీన్ని అంటారు నెగిటివ్ రెసిస్టెన్స్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. సో ఈ నెగిటివ్ రెసిస్టెన్స్ క్యారెక్టరిస్టిక్స్ ఉండడం వల్ల మనం దీన్ని ఎలా వాడుకోవచ్చు? ఒక ఆసిలేటర్ కింద వాడుకోవచ్చు. అంటే ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అవ్వాలంటే ఓల్టేజ్ ఇంక్రీజ్ చేయాలి. సో దీనివల్ల ఏమవుతుంది? ఆసిలేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి గన్ డయోడ్లు. సో ఇక్కడ చూడండి, దీంట్లో మళ్ళీ మీకు రకరకాలుగా ఇస్తారు. ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఒకట్లా ఉంటుంది. ఎట్లా అంటే సంవాట్ ఇక్కడ వ్యాలెన్సీ బ్యాండ్ ఉంది, ఆ తర్వాత ఇక్కడ కండక్షన్ బ్యాండ్ ఇస్తారు, దీంట్లో వి అండ్ యు అంటే అప్పర్ కండక్షన్ బ్యాండ్ లోవర్ కండక్షన్ బ్యాండ్, వి షేప్ బ్యాండ్ ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అవుతుందని చెప్పి చూపిస్తారు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి రాసుకున్నాం కదండి, వాడు ఏం చేస్తాడు? సంవాట్ ఇక్కడ వ్యాలెన్సీ బ్యాండ్ పెట్టి వ్యాలెన్సీ నుంచి ఇక్కడ కండక్షన్ బ్యాండ్కి జంప్ అయింది, అక్కడ నుంచి అప్పర్ కండక్షన్ బ్యాండ్కి జంప్ అయింది అని రాస్తాడు. మీకు అదంతా ఎంత ఏమో అవసరం లేదండి. సింపుల్గా వ్యాలెన్సీ టు కండక్షన్ బ్యాండ్ లో లెవెల్ అండ్ లో లెవెల్ కండక్షన్ బ్యాండ్ టు హై లెవెల్ కండక్షన్ బ్యాండ్. ఇఫ్ వి ఫర్దర్ ఇంక్రీజ్ ద ఓల్టేజ్, ద ఎలక్ట్రాన్ బంచెస్ ఇన్ ద హై లెవెల్ లూజ్ దేర్ ఎనర్జీ అండ్ డ్రాప్ దేర్ ఎనర్జీ అండ్ దే యాక్ట్ యాజ్ షోన్ ఇన్ ద గ్రాఫ్. అంటే వెంటనే ఫాల్ అయిపోతూ ఉంటుంది. కరెంట్ లేదు కదా, అప్పుడు ఎలక్ట్రాన్ మూమెంట్ లేదంటే కరెంట్ ఆటోమేటిక్గా లేనట్టే. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నప్పుడు కరెంట్ మూవ్, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎలక్ట్రాన్స్ మూవ్ అయినా కాబట్టి కరెంట్ జనరేట్ అయింది. ఇక్కడ మూమెంట్ ఏమైనా ఉందా? ఇక్కడ మూమెంట్ లేదు. ఎంత ఓల్టేజ్ ఇంక్రీజ్ చేసినా అన్నీ ఇక్కడ ఫుల్ అయిపోయినాయి. మూమెంట్ లేక ఏమవుతుంది? కరెంట్ ఫ్లో లేదు కాబట్టి కిందకి డ్రాప్ అయింది. ఓకే, సో మనం ఇదే చెప్పుకుంటున్నాం. ఓకేనండి, నెక్స్ట్ లాస్ట్ టాపిక్ వచ్చి మీకు ఈ పార్ట్ మాత్రం తెలిస్తే చాలు, నెగిటివ్ రెసిస్టెన్స్ క్యారెక్టరిస్టిక్స్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే కరెంట్ ఇంక్రీజ్ అయింది, ఇంకా ఇంక్రీజ్ చేస్తే ఫర్దర్ ఇంక్రీజ్ అయింది, ఆ తర్వాత ఇంకా ఇంక్రీజ్ చేస్తే ఎలక్ట్రాన్స్ అన్ని ఇక్కడ చేరిపోవడం వల్ల మూమెంట్ లేదు. ఎలక్ట్రాన్స్లో కండక్షన్ బ్యాండ్ అప్ హైయర్ లెవెల్లో, ఎలక్ట్రాన్లో మూమెంట్ లేదంటే ఆటోమేటిక్గా కరెంట్ అనేది డ్రాప్ అయింది. నువ్వు ఎంత ఓల్టేజ్ ఇంక్రీజ్ చేసినా కరెంట్ అనేది డ్రాప్ అయింది. ఈ డ్రాప్ రైజ్ అయిన తర్వాత ఓల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే కరెంట్ డిక్రీజ్ అయ్యే పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని నెగిటివ్ రెసిస్టెన్స్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. ఒకసారి చూడండి, స్టెప్ బై స్టెప్ చూద్దాం. వెన్ ద ఓల్టేజ్ ఈజ్ గివెన్ టు గన్ డయోడ్, ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాలెన్సీ బ్యాండ్ జంప్స్ టు కండక్షన్ బ్యాండ్ అన్నాడు. ఫస్ట్ ఏమవుతుంది? ఓల్టేజ్ ఇవ్వగానే గన్ డయోడ్లో ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ బ్యాండ్లో ఉన్న ఎక్కడ జంప్ అవుతాయి? కండక్షన్ బ్యాండ్కి జంప్ అవుతున్నాయి అన్నాడు. ఇక్కడ చూడండి, ఆ పాయింట్ మీనింగ్ ఏంటి? ఓల్టేజ్ ఇవ్వగానే బ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి వెళ్తున్నాయి ఎప్పుడు? ఇనీషియల్గా. ఆ తర్వాత ఏం జరుగుతుంది? హియర్ ఇన్ గన్ డయోడ్ ఎలక్ట్రాన్స్ ట్రావెల్ ఫ్రమ్ బ్యాలెన్సీ బ్యాండ్ టు కండక్షన్. ఓకే, సేమ్ పాయింట్ రిపీట్ అయింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవుతున్నట్టు చూపించాడు. తర్వాత ఇన్ కండక్షన్ బ్యాండ్ ఆల్సో టూ లెవెల్స్, కండక్షన్ బ్యాండ్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి? టూ లెవెల్స్. ఏంటది? లో లెవెల్, హై లెవెల్. ఇన్ కండక్షన్ బ్యాండ్ ఆల్సో టూ లెవెల్ వీ హ్యావ్ సీన్, లో కండక్షన్ లెవెల్, హై కండక్షన్ లెవెల్. ఇక్కడ ఉంది చూడండి, బ్యాలెన్సీ బ్యాండ్ ఒకటి, కండక్షన్ బ్యాండ్ ఒకటి. కండక్షన్ బ్యాండ్లో లో కండక్షన్ బ్యాండ్, అప్పర్ కండక్షన్ బ్యాండ్. ఇక్కడ చూడండి, వెన్ ఓల్టేజ్ ఈజ్ ఫర్దర్ ఇంక్రీజ్డ్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ లో కండక్షన్ బ్యాండ్ మూవ్స్ టు హై కండక్షన్ బ్యాండ్. ఇక్కడ ఇనీషియల్గా ఏం చెప్పండి? ఫస్ట్ బ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి వెళ్ళింది అన్నాడు. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, బ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి వెళ్ళింది. కండక్షన్ బ్యాండ్లో ఎక్కడుంది? లో లెవెల్లో ఉంది. ఇక్కడ నుంచి ఏమైంది? వెన్ ఓల్టేజ్ ఈజ్ ఫర్దర్ ఇంక్రీజ్డ్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ లోవర్ కండక్షన్ బ్యాండ్ మూవ్స్ టు హైయర్ కండక్షన్ బ్యాండ్. ఇంకా ఇంక్రీజ్ చేయగానే ఇక్కడ నుంచి పైకి మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఆఫ్టర్ రీచింగ్ ద హయ్యర్ కండక్షన్ బ్యాండ్
if further increase the voltage, the current will decrease. Ante first increase ayindi, next increase ayindi, atat inka voltage increase chesthe adem avutundi, current decrease avadam start avutundi. V increases here the Gunn diode act as oscillator. So Gunn diode itla decrease avadam valla react chestundi, oscillator kinda act chestundi. సార్ కంప్లీట్ నోట్స్ చూడండి, మీరు నోట్స్ మెయింటైన్ చేసుకోండి, రికార్డ్లో కూడా రాసుకుంటే మంచిది. సార్ చూడండి, గన్ డయోడ్ ఎలా వర్క్ అవుతుందంటే ఒక ఆసిలేటర్ కింద వర్క్ అవుతుందని చెప్పుకోండి. గాలియం ఆసిలేటర్ చూస్ చేస్తాం, దీంట్లో ఓన్లీ ఎన్ టైప్ మెటీరియల్ మాత్రమే ఉంటుంది. చూడండి, ఇది మ్యాటర్, కంప్లీట్ మ్యాటర్. ఫస్ట్ చేసి నోట్స్ రాసుకున్నాము. ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ గన్ డయోడ్ అండి. సో మీకు డయాగ్రామ్స్తోనే ఎక్కువ మ్యాటర్ కవర్ అయిపోతుంది. ఇది లేయర్స్ ఎలా ఉంటాయని చెప్పి చూపించాం. దానికి సంబంధించిన మ్యాటర్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, చెక్ చేసుకో. ఇది గన్ స్ట్రక్చర్ అండి. సో యాక్టివ్ రీజియన్, యాక్టివ్ రీజియన్ హెవీలీ డోప్డ్, లైట్లీ డోప్డ్, యానోడ్ క్యాథోడ్ చూపించాం, హీట్ సింక్. ఇది గన్ డయోడ్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అండి, గాలియం ఆర్సెనైడ్. ఇది విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గన్ డయోడ్. ఫస్ట్ జంప్ అయినప్పుడు కొంత ఇంక్రీజ్ అవుతుంది, లో లెవెల్ టు హై లెవెల్ అయినప్పుడు ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, ఆ తర్వాత కరెంట్ డ్రాప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఇంకా వోల్టేజ్ ఇంక్రీజ్ చేసి డ్రాప్ అయ్యే పరిస్థితి ఏంటిని నేటివ్ రెసిస్టెన్స్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. ఓకే, దీనివల్ల ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. వెచ్ ఫర్దర్ దట్ ఓకే అండి, థ్యాంక్ యూ.